కట్టుబాట్లు ఆంధ్ర రాష్ట్ర కట్టుబాట్లు ప్రకారం సహజంగా మనం ఎవరి భార్యలతో వాళ్లే సంసారం, ఎవరి భర్తలతో వాళ్లే సంసారం చేస్తారు. ఆ సంసార జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా వాళ్ళ కుటుంబం వరకే పరిమితం. ఆ ఇంపాక్ట్, ఆ మంచి తాలూకు చెడు తాలూకు ఇంపాక్ట్ అనేది పక్కింటి వాడికి కూడా పడదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం కొంతమంది, అందరూ కాదు, కొంతమంది వైసీపీ నాయకులు లేదా వైసీపీ కార్యకర్తలు, ఇంకెవరన్నా కొంతమంది వైసీపీని అభిమానించే కొంతమంది ఏమన్నా వాళ్ళ భార్యల్ని వీధి మొత్తానికి ఊరు మొత్తానికి అప్పచెప్పడం, లేదంటే వీళ్ళిళ్ళు ఆ ఊరిలో కానీ ఆ వీధిలో కానీ చిత్తకత్తి కుక్కలాగా వేరే వాళ్ళ భార్యలతో ఏమైనా సంసారాలు చేసి ఆ వ్యక్తిగత విషయాలను సమాజానికి రుద్దుతున్నారా ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారు పాలసీల గురించి మాట్లాడితే పెళ్లాల గురించి మాట్లాడుతున్నారు, అభివృద్ధి గురించి మాట్లాడితే అబార్షన్లు అంటున్నారు, జరగాల్సిన చెయ్యాల్సిన అభివృద్ధి గురించి, పనుల గురించి, జరుగుతున్న దారుణాల గురించి ప్రశ్నిస్తుంటే సంతానం జోలికి వెళుతున్నారు. ఇది వ్యక్తిగతమా, రాజకీయం అనేది వ్యవస్థాగతమా మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళిళ్లలో ఆడవాళ్ళకే మార్మగుళ్ళు ఉన్నారు, ఆయన ప్రశ్నిస్తే మమ్మల్ని అనటానికి అవకాశం ఇస్తే మేము ఇంతకు మించి చెయ్యగలం. అసలు రంకు సంతానం, వీళ్ళ నాయకుడే రంకు సంతానం అని ఒక నానుడు నానుతున్నది నిజమా అబద్ధం మాకు తెలియదు. వీళ్ళిళ్లలో ఆడబిడ్డలు మారుమగుళ్ళకి వెళ్ళినా వాళ్ళతో సంసారం చక్కగానే చేసుకుంటున్నారు కదా, మేమెవరూ వాళ్ళు విమర్శించట్లేదు, మాట్లాడట్లేదు, ఆడబిడ్డలను అట్లా మాట్లాడకూడదు అని చెప్పేసి. మరి ఇప్పుడు కళ్యాణ్ గారి భార్యలు కూడా వేరే వేరే పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సుఖంగా ఉండిపోయారు కదా, వీళ్ళు ఎందుకు పదే పదే వాళ్ళని తీసుకొచ్చి అంత ఇబ్బంది పెట్టి నలుగురిలో వాళ్ళని చేస్తున్నారంటే, వీళ్ళల్లో ఆడపిల్లలు లాంటి వాళ్ళు కాదా ఆడబిడ్డలు? వీళ్ళేమో రంకుమగుళ్ళకి వెళ్ళి సంసారాలు చేసుకోవచ్చు చక్కగా, వాళ్ళు మాత్రం లీగల్ గా పెళ్లిళ్ళు చేసుకుని సంసారాలు చేసుకోకూడదా? అసలు మీరు రాత్రులు ఆయనకు ముగ్గురు భార్యలు ఉండేరు ఉన్నారు మాకు లేరు అని చెప్పేసి కుమిలి కుమిలి ఏడుస్తూ మీ భార్యని ఏమైనా పక్క వాళ్ళకి అప్పచెప్తున్నారా ఏంట్రా, ఎదవల్లారా? పార్టీకి, ఏ పార్టీ అయినా సరే, ఒక పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు భాష పార్టీ యొక్క గౌరవాన్ని, వ్యక్తి యొక్క గౌరవాన్ని, నాయకత్వం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి. అంతేకాని బజారు భాష మాట్లాడకూడదురా, ఎదవా, ఎదవన్నారు ఎదవల్లాగా మాట్లాడకండి. ఇట్లా మాట్లాడాలంటే నేను ఇంకా ఇంకా గట్టిగా మాట్లాడగలను. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి రాదా భాష? మాకు అందరికి వచ్చు, ఆయన ఎందుకు మాట్లాడట్లేదు? నాయకుడు రాజకీయం ప్రజలకు సంబంధించింది, మన జీవితాలకి, మన వ్యక్తిగత జీవితాలకు సంబంధించింది కాదు. కాబట్టి ప్రజా రాజకీయం చేయండి, ఇట్లాంటి పనికిమాలిన రాజకీయం రంగు